Welcome to Rajasekhar. Today the topic is linear transformation problem. See here vector spaces unit lo manaki untundandi vector spaces ve untundandi linear transformation ane topic aa topic lo vachese problem verify most important problem andi verify whether the following transformation are linear or not. Ye vachese t of x y z equal to x plus y y x minus z. So b question vachese t of x comma y equal x plus 1 comma y comma x plus y. Okay, now see here t means here transformation r cube tends to r 3. Okay, but let u bar equal what is that x 1 y 1 z 1. Okay, and v bar equal what is that x 2 y 2 z 2. Okay, in r cube. See here, do you know here linear transformation definitions two properties here satisfied. One is the what is that t of u bar plus v bar equal t of u bar plus t of v bar. This is the first property. Next, second one is the t of u bar t of c into u bar c into t of u bar. ఈ టూ ప్రాపర్టీస్ కనుక మనకి సాటిస్ఫై అయితే మనకి లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఒకవేళ ఈ కండిషన్ కనుక మనకి సాటిస్ఫై నాట్ ఈక్వల్ వచ్చింది అనుకోండి ఇది లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది కాదు అనమాట. ఓకేనండి, రైట్. సి వాట్ ఈస్ దట్ టి ఆఫ్ యు బార్ టి ఆఫ్ యు బార్ ఓకే బట్ టి ఆఫ్ యు బార్ అంటే దట్ మీన్స్ సి ఇస్ దట్ ఎక్స్ వన్ ప్లస్ వై వన్ సి ఫాలోయింగ్ దిస్ వన్ వై వన్ x1 minus z1, okay, and t of v bar that equal what is that x2 plus y2 x2 minus z2. Okay, right. Now see here t of u bar plus t of v bar first RHS చేస్తున్నాను నేను ఇక్కడ. Okay, right. X1 plus y1 plus x2 plus y2 next y1 plus y2 next x1 minus z1 okay plus x2 minus z2 okay right. See here now that equals what is that x1 plus x2 plus y1 plus y2 అంటే మనకి ఏ ఫార్ములా ఉండాలి x plus y లో ఫార్ములా ఉండాలి ఇదంతా x అనుకుంటే ఇదంతా y అనుకుంటా. Okay, y1 plus y2 మొత్తం ఈ y. Next ఇదేంటండి x1 మైనస్ సారీ x1 ప్లస్ x2 మైనస్ ఇక్కడ మైనస్ ని కామన్ తీస్తే z1 మైనస్ z2 ని వరకు మైనస్ ని కామన్ తీస్తే ఏంటండి z1 ప్లస్ z ఇది మొత్తం ఫామ్ ఎలా ఉంది మనకి దిస్ ఈక్వల్ టు t ఆఫ్ u బార్ ప్లస్ t ఆఫ్ v బార్ అంటే RHS చేసాం అన్నమాట మనం ఇక్కడ, రైట్. నెక్స్ట్ LHS చేస్తే LHS కంటే ముందు ఫస్ట్ మనం ఏం చేద్దాం ఏం చేద్దాం u bar plus v bar. U bar అంటే ఇదే కదా, రైట్. X1 plus y1 okay, x1 plus x2 next to y1 plus y2 and then next to z1 plus z2. Okay, దీనికి ట్రాన్స్ఫార్మ్ అప్లై చేద్దాం t of u bar plus v bar t of ఏమవుతుంది x1 plus x2 y1 plus y2 z1 plus z2. ఇప్పుడు మనకి ఏంటి x y z అన్నట్టుగా ఉంది అంటే దీనికి ట్రాన్స్ఫర్మేషన్ ఈక్వల్ టు వాట్ ఇస్ దట్ సి హియర్ x1 ప్లస్ x2 ప్లస్ y1 ప్లస్ y2. ఓకేనండి, నెక్స్ట్ y1 ప్లస్ y2 అంటే x ప్లేస్ లో x1 ప్లస్ x2 y ప్లేస్ లో y1 ప్లస్ y2 నెక్స్ట్ x1 ప్లస్ x2 ఇదంతా x మైనస్ z1 ప్లస్ z2. ఓకే, రైట్. ఇప్పుడు మనకి ఏంటి ఫస్ట్ కండిషన్ t ఆఫ్ u బార్ ప్లస్ v బార్ ఈక్వల్ t ఆఫ్ u బార్ ప్లస్ t ఆఫ్ v బార్. ఫస్ట్ ప్రాపర్టీ అనేది మనకి సాటిస్ఫై అయింది కదండి, అంతేనా. నెక్స్ట్ సెకండ్ ప్రాపర్టీ ఏం చేయాలి t ఆఫ్ c ఇంటూ u బార్ చేయాలి. t ఆఫ్ c ఇంటూ u బార్ అంటే దట్ మీన్స్ దట్ ఈక్వల్ టు c ఇంటూ t ఆఫ్ u బార్ కావాలి. ఓకే, రైట్. సెకండ్ ప్రాపర్టీ ఓకే మనకైతే r l r h s ఈక్వల్ టు l h s r l h s ఈక్వల్ టు r h s ఎలా తీసుకున్నా అర్థం. ఓకే, రైట్. నెక్స్ట్ రోమన్ నెంబర్ టూ ఇదంతా రోమన్ నెంబర్ వన్ అయిపోయిందండి. ఇక్కడికి రోమన్ నెంబర్ వన్ ఓకే టీ ఆఫ్ వాట్ ఇస్ ఎక్స్ వన్ వై వన్ జెడ్ వన్ దట్ టీ ఇంటూ సి సి యూ వన్ సార్ సి ఎక్స్ వన్ సి వై వన్
నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి సిని కామన్ తీసుకోవచ్చు కదా మనం రైట్ అంతే కదండి దట్ ఈక్వల్స్ సిని కామన్ తీస్తే కంప్లీట్ గా ఎక్స్ వన్ ప్లస్ వై వన్ ఎక్స్ వన్ మైనస్ జెడ్ వన్ ఓకే దట్ ఈక్వల్ సి ఇంటూ దీన్ని ఏమని రాసుకోవచ్చు ట్రాన్స్ఫార్మేషన్ ట్రాన్స్ఫార్మేషన్ వాట్ ఈస్ దట్ ఎక్స్ వన్ వై వన్ జెడ్ వన్ అని రాసుకోవచ్చు దట్ ఈక్వల్ సి ఇంటూ టీ ఆఫ్ u bar then therefore t of c into u bar equal to c into t of u bar and the second property kuda satisfy ayindi kabatti so therefore t is a linear transformation okay na right hence it is a linear transformation and answer saripothundi okay next is solution d chuddam solution b see a transformation r square tends to r2 and two variables nunchi manaki enni three variables loki change cheyali okay na and ikkada enti manam let u bar equal to entandi x1 comma y1 and v bar equal x2 comma y2 ani cheppes isthunnam mana transformation kavar linear transformation kavalante em chepparandi టూ ప్రాపర్టీస్ మనకి టూ కండిషన్స్ లేదా టూ ప్రాపర్టీస్ అని అంటాం ఆ రెండు కూడా మనకి సాటిస్ఫై కావాలి ఏంటది టీ ఆఫ్ యూ బార్ ప్లస్ వి బార్ ఈక్వల్ టీ ఆఫ్ యూ బార్ ప్లస్ టీ ఆఫ్ వి బార్ నెక్స్ట్ ఇంకోటి టీ ఆఫ్ సి ఇంటూ యూ బార్ ఆల్రెడీ ఇంతకుముందు మనం దీనికి చేసాము ఓకే ఈక్వల్ టు సి ఇంటూ టీ ఆఫ్ యూ బార్ సో ఆ రెండింటిలో మనకి ఏ ఒక్కటి సాటిస్ఫై అయినా ఆ రెండు సాటిస్ఫై అయితే మనం టీ లీనియర్ ట్రాన్స్ఫార్మేషన్ అంటాం ఇంతకుముందు చేసాం కదా సొల్యూషన్ ఏ సో దీనికి కూడా సేమ్ అలాగే సిమిలర్ చేద్దాము ఒకవేళ కాలేదంటే T is not to linear transformation loss is important. Okay, right? What is that? T of u bar plus T of v bar. So, for T of, entirely the u bar plus v bar. First, u bar plus v bar. Jadu. U bar plus v bar. Then, we can make easy count. Undi. X1 plus x2, y1 plus y2. Okay, x1 plus x2, y1 plus y2. So, T of u bar plus v bar. That is equal to t of x1 plus x2, y1 plus y2. So, we have t of x, x place x1 plus x2, y place y1 plus y2. So, we are doing here this type of. Okay. Right. What is that? x1 plus x2 plus 1. That is the x and matter. Okay. y1 plus y2. Okay. That is the y and core. That is y plus 2. Next, x1 plus x2 plus y1 plus y2. Okay. రైట్ ఇది అయిపోయింది ఇప్పుడు మనకేంటి ఎల్హెచ్ఎస్ వచ్చేసింది కదా ఇప్పుడు ఆర్హెచ్ఎస్ చూద్దామండి టి ఆఫ్ వి బార్ టి ఆఫ్ యూ బార్ అంటే ఏంటి మనం ఇక్కడ ఇలా తీసుకుందాం ఎక్స్ వన్ కామా వై వన్ అని చెప్పేసి ప్లస్ టి ఆఫ్ ఎక్స్ టూ కామా వై టూ అని చెప్పేసి తీసుకుందాం దీన్ని చేస్తే ఎక్స్ వన్ ప్లస్ వన్ ఇది కామా వై వన్ ఎక్స్ వన్ ప్లస్ వై వన్ ప్లస్ ఎక్స్ టూ ప్లస్ వన్ వై టూ x2 plus y2 దీనికి దీని అడిషన్ ఇది ఇది అడిషన్ ఇది ఇది అడిషన్ చేస్తే మనకి వస్తున్నాయి కదా చెక్ చేద్దాం ఓకే రైట్ x1 plus 1 plus x2 plus 1 ఓకే కామా y1 plus y2 ఇదంతా y అన్నమాట నెక్స్ట్ వాట్ ఈస్ దట్ x1 plus y1 plus x2 plus y2 ఇప్పుడు ఆ ఫామ్లోకి తీసేసుకున్నాం x1 plus x2 plus 2 ఓకే y1 plus y2 నెక్స్ట్ ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ ప్లస్ వై వన్ ప్లస్ వై టూ ఇక్కడ మనం బ్రాకెట్స్ పెడితే మీకు ఎక్స్ ఇదంతా ఎక్స్ ఇది వై నెక్స్ట్ ఇది వై నెక్స్ట్ ఇది ఎక్స్ ఇది మొత్తం ఎక్స్ కానీ టూ వచ్చింది ఇక్కడ చూస్తే మనకి వన్ వచ్చింది చూడండి ఎల్హెచ్ఎస్ వచ్చేసి ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ ప్లస్ వన్ వై వన్ ప్లస్ వై టూ ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ ప్లస్ వై వన్ ప్లస్ వై కానీ ఆర్హెచ్ఎస్ వచ్చేసరికి ఏమైంది ఇక్కడ టూ వచ్చింది అంటే రెండు ఈక్వల్ ఉన్నాయా లేవు కాబట్టి ఇప్పుడు మనం ఏమంటాం నాట్ ఈక్వల్ అని చెప్పేసి రాస్తాం ఇక సెకండ్ కండిషన్ ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు దేర్ ఫర్ టీఈస్
not a linear transformation. Linear and rushes parle. Linear transformation and a parle. If you have linear or not an adult, lay one and take, of course, I am R not an year and R linear and Kerman conditions and low R linear each other than me. Mere condition ila vachina kuda mere em chestaru kontamandi t is a linear and rasestaru endukante andro adhe adigaru kada so ala rayadandi mana em cheyali ikka condition satisfy ayithe t is linear anali lekapothe t is not linear anali okay deenika meeku doubt undandi comment pettanam please subscribe my channel don't forget like and share thank you.